ఐ ఫ్రెండ్స్ ఈరోజు నా పోలీస్ ఈవెంట్స్ ఉండే అంబర్పేట్ గ్రౌండ్ పడింది నాకు నేను మార్నింగు మొత్తము గ్రౌండ్ లోపలికి అంటే గేట్ లోపల నుంచి ఎంట్రీ తీసుకొని అక్కడ కూర్చునే వరకు నాకు ఫైవ్ అయింది ఫైవ్ కల్లా నేను మొత్తము అక్కడ బ్యాచ్ ఆల్రెడీ ఉండే ఆల్రెడీ కొన్ని బ్యాచెస్ అనేటివి వెళ్ళిపోయినాయి రిజిస్ట్రేషన్కి అంటే వాళ్ళు ఫోర్కి వచ్చారేమో వెళ్ళిన తర్వాత అక్కడ అందరినీ కూర్చోబెట్టారు మెయిన్గా వచ్చేసి ఫార్టీ ఫార్టీ మెంబెర్స్ని డివైడ్ చేసి కూర్చోబెడుతుండే తర్వాత మనకి బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషను ఫస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది దాని తర్వాత బయోమెట్రిక్ అయింది బయోమెట్రిక్ అయిపోగానే లోపలికి పంపించేసారు లోపలికి పంపించేసిన తర్వాత మనకి ఇక్కడ రిస్ట్ బ్యాండ్ ఉంటుంది కదా రిస్ట్ బ్యాండ్ అనేది ఇచ్చారు రిస్ట్ బ్యాండ్ ఇచ్చిన తర్వాత కూర్చోబెట్టారు కూర్చోబెట్టిన తర్వాత అందరినీ ఫైవ్ ఫైవ్ మెంబర్స్ డివైడ్ చేసి కూర్చోబెట్టి ఫార్టీ మెంబర్స్ని అలా చేసిన తర్వాత మనకి ఇది ఆర్ఎఫ్ఐడ్ జాకెట్ ఉంటుంది కదా ఆ ఇచ్చేసిన తర్వాత అందరినీ ఫైవ్ ఫైవ్ మెంబర్స్ని పంపించారు గ్రౌండ్లోకి రన్నింగ్కి ఇదంతా అయ్యేసరికి ఎంత అయిందంటే మొత్తము అరౌండ్ ఒక టెన్ దాటిపోయింది మొత్తము సూర్యుడు వచ్చేసిండు అప్పటికెండో కుడుతుండే మాకు రన్నింగ్ కొట్టేసినాము రన్నింగ్ కొట్టేసిన తర్వాత మా ఫార్టీ మెంబర్స్లో మొత్తము రన్నింగ్ క్వాలిఫై అయింది ఏంటంటే ఓన్లీ లెవెన్ లెవెన్ మెంబర్స్ మాత్రమే రన్నింగ్ అనేది క్వాలిఫై అయ్యారు దాని తర్వాత వచ్చేసి కొద్దిసేపటికి హైట్ అనేది చెకప్ చేసారు హైట్ చెకప్ చేసిన తర్వాత డైరెక్ట్ తీసుకెళ్ళి పుట్ వేయించేసారు మాకు వేరేసారి వచ్చేసి షార్ట్ పుట్ దగ్గర ఖాళీ ఉందంటే షార్ట్ పుట్ షార్ట్పుట్ షార్ట్ పుట్ ఒక అతడు ఏం చేసిందంటే పుట్ పర్ఫెక్ట్గా పడింది పర్ఫెక్ట్గా పడిన తర్వాత అడే అతడు ఏం చేసిందంటే ముందు నుంచి వచ్చేసిండు ముందు నుంచి వచ్చేస్తే అది ఫౌల్ అంట అతను తెలియకుండా వచ్చేసిండు అది ఏంటంటే వెనుక నుంచే రావాలంట మళ్ళీ వేయిచ్చారు ఫౌల్ అని చెప్పేసి అక్కడ అయిపోయిన తర్వాత అక్కడ అందరినీ లెవెన్ మెంబర్స్ ఆల్మోస్ట్ అందరూ క్లియర్ అయిపోయారు లెవెన్కి లెవెన్ క్లియర్ అయిపోయారు పుట్ దగ్గర తర్వాత లాంగ్ జంప్కి తీసుకెళ్ళారు లాంగ్ జంప్ దగ్గర ఏంటంటే కొంతమందికి ఫస్ట్ టైంలో పడలేదు కొంతమందికి ఏంటంటే ఫస్ట్ టైంలో పడింది తర్వాత వచ్చేసి లాంగ్ జంప్ లాంగ్ జంప్ దగ్గర ఫెయిల్ అయింది ఒకటే ఒకటే ఒక ఒక పర్సన్ మాత్రమే ఫెయిల్ అయిపోయిండు లెవెన్ మెంబర్స్ ఉండే కదా మేము లెవెన్ మెంబర్స్లో మొత్తము ఫైనల్గా వచ్చేసరికి టెన్ మెంబర్స్ మాత్రమే మిగిలిరు సో ఇది మనకి ఈవెంట్స్ రన్నింగ్ ఏంటంటే కొద్దిగా నాదే మిస్టేకు నేను లాస్ట్ టౌన్లో కుడదామన్నట్టు స్టార్టింగ్ స్లో స్లో వచ్చేసరికి వచ్చే వచ్చేవరకు బ్రీతింగ్ అనేది కంట్రోల్ కాలేదు ఏదో జస్ట్ క్వాలిఫై అయిపోయినాము ఇక మార్క్స్ మీద మనం అనేది ఫోకస్ చేసుకోవాలి మనకి హండ్రెడ్ మార్క్స్ ఉండే మనకి సెకండ్స్ అనేది ఎంత వాల్యూ ఇప్పుడు దీన్ని బట్టి నాకు తెలుస్తుంది నాకు జస్ట్ టూ సెకండ్స్ వచ్చేసింటే మనకి సిక్స్టీ మార్క్స్ వచ్చేది ఇప్పుడు ఫిఫ్టీ వచ్చేసినాయి ఎందుకంటే జస్ట్ టూ సెకండ్స్ వల్ల టెన్ మార్క్స్ తగ్గిపోయినాయి మనకి ఇప్పుడు ఫైనల్లా చదివి తెచ్చుకోవాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది గ్రౌండ్ మనకి ఈజీ ఉండే మనం ఈజీ ఆపర్చునిటీ అనేది సరిగా కొద్దిగా వాడుకునేది ఉంది అనిపించింది నాకు ఇది మన ఈరోజు గ్రౌండ్ ఎక్స్పీరియన్స్